Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక బీజేపీపై జగన్ డైరెక్ట్ అటాక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ మీమాంసను పక్కన పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎలాంటి మొహమాటం లేకుండా డైరెక్ట్ అటాక్కు దిగారు. పనిలో పనిగా బీజేపీ ఇతర పక్షాలను కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అవసరమైన అన్ని సందర్భాల్లోనూ వైఎస్ జగన్ తన పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మీద విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ తనను అవసరానికి వాడుకుని వదిలేస్తుందనే అభిప్రాయం జగన్కు ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు కూటమిలో కూడా తెలుగుదేశం జనసేన పార్టీల పట్ల ఒక రకంగా బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి చూపిస్తూ వచ్చిన జగన్ తాజాగా ఆ మొహమాటాన్ని పక్కన పెట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఆయన బీజేపీపై డైరెక్ట్ అటాక్కు దిగారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల లెక్కింపు విషయానికి వచ్చేసరికి ఒక్కసారిగా కుప్పకూలింది. చివరకు అక్కడ బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. దీంతో ఈవీఎంలపై మరోసారి అనుమానాలు రేకెత్తాయి. కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై డైరెక్ట్ అటాక్కు దిగింది. పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టాలనే నినాదాన్ని ఎత్తుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా బీజేపీపై డైరెక్ట్ అటాక్కు దిగారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏపీలో లాగానే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ పేపర్ బ్యాలెట్లనే వాడుతున్నారు. మనం కూడా పేపర్ బ్యాలెట్కి వెళితేనే ఓటర్లలో విశ్వాసం పెరుగుతుంది. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ్యులు ముందుకు రావాలి అని జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీన్ని బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే, బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడిఎంకే, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, జనతాదళ సెక్యులర్, సిపిఐ, సిపిఎం, ఆర్జేడీ వంటి అన్ని పార్టీలకు ట్యాగ్ చేశారు. ఏపీ ఎన్నికలు జరిగిన సమయంలో ప్రజల ప్రేమ మనపైనే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు, ఏ మాయ జరిగిందో తెలియదు, మనం ఓడిపోయామంటూ జగన్ చెప్పుకొచ్చారు. తద్వారా ఈవీఎంలలో అక్రమాలు చేయడం ద్వారా ఎన్డీఏ కూటమి గెలిచింది అనే మాట సూటిగా చెప్పడానికి ఆయన మొహమాటపడ్డారు. తీరా 4 నెలలు గడిచేసరికి బీజేపీతో కానీ మోడీతో కానీ స్నేహబంధం మీద జగన్కు భ్రమలు తొలగిపోయినట్లుగా ఉన్నాయి. అందుకే హర్యానా ఫలితాలు రాగానే అక్కడ కూడా ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనే అర్థం స్ఫురించేలా ఈ దేశ ప్రజాస్వామ్యానికి మేలు జరగాలంటే పేపర్ బ్యాలెట్లు ఒకటే మార్గమని జగన్ తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా మోడీ మార్క్ విజయాల మీద అనుమానాలు ఉన్న అన్ని పార్టీలు కూడా ఇప్పుడు జగన్ వెన్నంటి నిలిచి పేపర్ బ్యాలెట్ల కోసం పోరాడాల్సిన పరిస్థితి. మొత్తానికి జగన్ తన చొరవతో సంచలనం సృష్టించి దేశవ్యాప్తంగా పార్టీల్లో ఆలోచన పుట్టించారు. భవిష్యత్తులో మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి.